పెద్దపల్లి పట్టణానికి చెందిన గట్ల రాజకుమార్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాసనగొట్టు విజయ్ మాట్లాడుతూ, గట్ల రాజకుమార్ పుట్టినరోజు సందర్భంగా వృధా ఖర్చు చేయకుండా దివ్యాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రానికి చెందిన నవీన్ దీక్షిత్ మాట్లాడుతూ, తమకు చికెన్ బిర్యానీతో అన్నదానం పండ్లు పంపిణీ చేసిన గట్ల రాజ్కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుగిరి రాఘవేంద్ర, స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు తమ్ముడిది రాజ్కుమార్ బర్త్డే. బయట పార్టీలు అది చేసుకోకుండా మానసిక వికలాంగుల దగ్గరికి వచ్చి తన బర్త్డే జరుపుకోవడం చాలా హర్షణీయమైన విషయం. ఇది బయట ఖర్చు చేయకుండా మానసిక వికలాంగుల కోసం రైస్ తీసుకొచ్చి అందరికీ డొనేట్ చేసి. ఈరోజు రాజ్కుమార్ గారి బర్త్డే సందర్భంగా పూర్తి మానసిక దివ్యాంగులకు చికెన్ బిర్యానీతో అన్నదానం చేయడం జరిగింది. రాజ్కుమార్ గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంటి చల్లగా ఉండాలని, సుశాంతులు వదిలాలని, పూర్తి మానసిక దివ్యాంగుల తరఫున మెజ్మినీ తరఫున భగవంతుని కోరుకుంటూ, మీ హ్యాపీ రిటర్న్ రాజ్కుమార్ గారు ఇలాంటి సాయ సహకారాలు ఎల్లవేళలా అందించాలని పూర్తి మానసిక దివ్యాంగుల తరఫున మెజ్మినీ తరఫున ఆశిస్తున్నాం. రాజకుమార్ గారి బర్త్డే సంబంధంగా మా స్ఫూర్తి దివ్యాంగులకు చికెన్ బిర్యానీతో అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుడు దిగాల్సి ఇవ్వాలని కోరుకుంటున్నాం.